శ్రోతులకు నమస్కారము. నా పేరు డాక్టర్ కే సునీల్ కుమార్. నేను కీటక విభాగంలో వ్యవసాయ పరిశోధన స్థానము ఊటుకూరు కడపలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. గత 2007 నుంచి కూడా నేను కడప జిల్లాలో ఉన్నటువంటి వివిధ వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటల్లో కూడా కృషి విజ్ఞాన కేంద్రము, ఏరువాక కేంద్రము, వ్యవసాయ పరిశోధన స్థానంలో పనిచేస్తూ వివిధ పంటలపైన ఉన్నటువంటి పురుగులను, తెగులను గమనిస్తూ వాటిపైన నివారణ చర్యలన్నింటినీ కూడా రైతు సోదరులకు అందజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే బొప్పాయి పంటలో పిండి నల్లి యాజమాన్యం గురించి, లేదా అది ఏ విధంగా రైతుకు నష్టపరుస్తుందో తెలుసుకుందాము. ప్రస్తుతము మన భారతదేశంలో చూసుకున్నట్లయితే బొప్పాయి సాగు ప్రప్రథముగా ఉంది. ఈ బొప్పాయి సాగులో మనకు ప్రధానమైన సమస్య చూసుకున్నట్లయితే మొదటిది పిండి నల్లి, రెండవది వైరస్ తెగుళ్ళు. ఈ పిండి నల్లి అనే పురుగు చాలా ప్రమాదకరంగా పంటను ఆశించి విపరీతంగా మొక్కల్లో నుంచి, లేత ఇగురు నుంచి, కాయల నుండి రసాన్ని పీల్చేసి దిగుబడిని పూర్తిగా తగ్గించేసి రైతును చాలా అధిక స్థాయిలో మనకు నష్టపరుస్తుంది. కాబట్టి ఈ బొప్పాయిని ఆశించేటువంటి పిండి నల్లి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ బొప్పాయిలో ఆశించేటువంటి పిండి నల్లి, దాని శాస్త్రీయ నామం వచ్చేసి పారాకోకస్ మార్జినేటస్ అనేది దాని శాస్త్రీయ నామము. అది సూడోకాక్సిడా అనే కుటుంబానికి చెందినది. అది హోమాప్టరా అనే క్రమానికి చెందిన పురుగు. పిండి నల్లి అనే పురుగుకి మొత్తం 3 దశలు ఉంటాయి: గుడ్డు దశ, పిల్ల దశ, పిల్ల పురుగు దశ మరియు తల్లి పురుగు దశ. అదేవిధంగా ఈ పిండి నల్లి పురుగు తల్లి పురుగులు, మగ పురుగు ఆడపురుగు సంపర్కం జరిగిన తర్వాత చిన్న చిన్నటి గుడ్లని మనకి భూమిలో, మొక్కల యొక్క కింద భూమిలో చిన్న చిన్న గుడ్లలాగా పెడుతుంది. ఆ గుడ్డు దశ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ గుడ్డు దశ చూసుకున్నట్లయితే ఇది తెలుపు నుంచి పసుపచ్చని రంగులో కోడిగుడ్డ ఆకారంలో చిన్న చిన్నటి గుడ్లను, దాదాపుగా ఒక్కొక్క తల్లి పురుగు 400 నుంచి 500 గుడ్ల వరకు మనకు భూమిలో పెడతాయి. అదే కాకుండా ఈ పిండి నల్లిలో చూసుకున్నట్లయితే మనము దీనిలో మగపురుగు ఆడపురుగు సంపర్కం జరగకుండా కూడా అనిశేషక జననం అనేది, అంటే దాన్ని ఇంగ్లీష్లో పార్థినోజెన్సిస్ అంటారు, ఈ పద్ధతి వలన గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఇది మగపురుగు సంపర్కం జరగకపోయినా కూడా ఆడపురుగు దాని ఒక 10 నుంచి 15 రోజులు అయిన తర్వాత ఈ గుడ్లు పెట్టడం మొదలు పెడుతుంది. ఇది పెట్టినటువంటి పిల్ల పురుగులన్నీ వచ్చిన ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులన్నీ కూడా మొక్కల్లోని రసాన్ని మట్టుకు పీల్చడానికి ఉపయోగపడతాయి. అవి తర్వాత మళ్ళీ మగ పురుగుగా ఆడపురుగుగా మారినా కూడా అవి సంపర్కానికి పనికి రాకుండా పోతాయి. కానీ ఇట్లా అనిశేషక జననం ద్వారా వచ్చినటువంటి పిల్ల పురుగులు మటుకు దానిలో నుంచి, మొక్కల ఇగుల నుంచి రసాన్ని పీల్చేసి పూర్తిగా మనకు పూత, పిందె రాలిపోయేటట్టు కూడా చేస్తాయి. అదే ఈ గుడ్డు దశ దాదాపుగా మనకి 24 గంటల లోపే, అంటే తల్లి పురుగు పెట్టిన 24 గంటల లోపలే ఈ గుడ్డు నుంచి మనకి పిల్ల పురుగు దశ రావడం మొదలు పెడుతుంది. ఇప్పుడు మనం పిల్ల పురుగు గురించి తెలుసుకుందాము. ఈ పిల్ల పురుగులో మళ్ళీ 3 దశలు ఉంటాయి: మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ అని 3 రకాల దశలు ఉంటాయి. ఇమీడియట్గా గుడ్డు నుంచి వచ్చినటువంటి పురుగు మొదటి దశ అంటారు. ఇవి చాలా చిన్న పురుగులుగా ఉంటాయి. ఇవి దానిని భూమిలో నుంచి మొక్క పైకి అవి పాకుకుంటూ వెళ్ళి, తర్వాత ఎక్కడైతే లేత ఇగురు ఉంటుందో అక్కడ మొక్కలో నుండి రసాన్ని పీల్చుకుంటూ దాని 1వ దశ, 2వ దశ, 3వ దశ మొత్తము 10 నుంచి 15 రోజుల లోపల 3 దశలు పూర్తి చేసుకునేసి తల్లి పురుగుగా మారడం జరుగుతుంది. ఈ పిల్ల పురుగుకు తల్లి పురుగులు రెండు చూసుకున్నా కూడా అవి గులాబీ రంగులో ఉండి దానిపైన మెత్తని తెల్లటి పిండి వంటి పదార్థంలో, పౌడర్ లాగా సున్నితంగా ఉన్నటువంటి పదార్థంతో కప్పబడి ఉంటాయి. కావున ఇవి బయట వాతావరణానికి, ఎండకు కానీ వర్షానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పురుగులు మొక్కపైన ఆశిస్తూ చాలా వరకు రసాన్ని పీల్చేసి మనకు రైతులకు చాలా నష్టపరుస్తూ ఉంటాయి. అదే ఈ పిండి నల్లి పిల్ల పురుగు చూసుకున్నట్లయితే మనకు దాని శరీరం పైన కండితాలు కూడా మనకు బాగా స్పష్టంగా కనిపిస్తాయి. గులాబీ రంగు పురుగుగా ఉంటుంది. దానిపైన కూడా తెల్లటి పదార్థాలు ఉంటాయి. అదేవిధంగా తల్లి పురుగు చూసుకున్నట్లయితే తల్లి పురుగు మన పిల్ల పురుగు అయిన 10 నుంచి 15 రోజుల 3 దశలు పూర్తి చేసుకునేసి తల్లి పురుగు దశకు వస్తాయి. ఆ తల్లి పురుగులో కూడా మళ్ళీ ఆడపురుగు, మగ పురుగు రెండు ఉంటాయి. ఈ ఆడపురుగు దాని యథావిధిగా అది సంపర్కం జరగకుండా కూడా దాదాపు అది తల్లి పురుగు వచ్చిన తర్వాత 10-15 రోజుల నుంచి కూడా ఈ అనిశేషక జననం ద్వారా గుడ్లు పెడుతూ ఉంటుంది. అదే మామూలుగా సంపర్కం జరగడానికైతే ఈ తల్లి పురుగు ఆడపురుగు 2వ రోజు నుంచి తల్లి పురుగు ఆ మగ పురుగుతో సంపర్కం జరిగి అవి గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి గుడ్లన్నీ కూడా మళ్ళీ తర్వాత తన ప్రత్యుత్పత్తిని కొనసాగించడానికి ఉపయోగపడతాయి. కానీ అనిశేషిక జననం ద్వారా వచ్చినటువంటి మటుకు మళ్ళీ ప్రత్యుత్పత్తికి పనికి రాకుండా మొక్కలోని రసాన్ని మటుకే పీల్చి మొక్కని నష్టపరిచేటట్టు చేస్తాయి.
ఈ విధంగా దీంట్లో ఎక్కువ పిల్ల పురుగులు, దాదాపు ప్రతి తల్లి పురుగు కూడా 400 నుంచి 500 వరకు గుడ్లు పెడతాయి కాబట్టి తొందర తొందరగా ఈ పురుగు వ్యాప్తి చెందేసి మనకు పైరునంతను కూడా మన తోటను చూసుకున్నట్లయితే మనకు 10-15 రోజుల లోపల విపరీతంగా ఆశించేసి మనకు నష్టపరిచే అవకాశం ఉంటుంది. ఈ పిండి నెల్లికి అనుకూలమైన వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి తేమ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో ఇవి విపరీతంగా ఎక్కువ గుడ్లు పెట్టేదానికి కూడా అవకాశం ఉండి దాని యొక్క సంతతిని అది అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంది. ఈ పిండి నెల్లి ఏ విధంగా మనకి తర్వాత పైర్లలో చూసుకుంటే మిగతా పైర్లలో ఏవే పైర్లను ఆశిస్తుందని చూసుకున్నట్లయితే పండ్ల తోటల్లో చూసుకున్నట్లయితే మామిడి, జామ, సపోటా, అరటి, గంగిరేగ్గాయి, సీతాఫలము ఈ విధంగా ఇటువంటి అన్ని ప్రధానమైనటువంటి పంటల్లో కూడా పండ్ల తోటల్లో కూడా ఆశించి నష్టపరుస్తాయి. మరియు వ్యవసాయ పంటల్లో చూసుకున్నట్లయితేనట్లే మనము పత్తి, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు ఇటువంటి పైర్లు అన్నింటిలో కూడా వ్యవసాయ పైర్లలో కూడా ఆశించి మొక్కలోంచి రసాన్ని పీల్చేస్తూ పూత పిందె రాలిపోయేటట్టు చేసి రైతుకు చాలా స్థాయిలో మనకు అధిక దిగుబడిని నష్టపరిచే పరిస్థితి చేస్తాయి. ఈ పిండి నల్లి గురించి మనము ఇంకా ఎక్కువగా తెలుసుకునేసి దాన్ని మొదటి దశలోనే పిండి నల్లి యాజమాన్యంలో కూడా మనం పాటించాల్సింది ఏంటంటే ముందు పైరు లేనప్పుడు పిండి నల్లి అంతా కూడా కలుపు మొక్కలు అయినటువంటి వయ్యారి బామ, గెడ్డి చామంతి, ఎన్నెద్దులాకు, బెల్లపాకు ఇటువంటి కలుపు మొక్కలపైన రసాన్ని పీలుస్తూ జీవిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే తనకు కావలసిన పైరు కానీ పండ్ల తోటలు కానీ మనం తోటలో చూసినప్పుడు అది వెంటనే దానిపైన ఆశించేసి దానిలో నుండి రసాన్ని పీల్చేసి మొక్కలనంతా కూడా నష్టపరుస్తూ ఉంటాయి, ఆర్థిక నష్టపరిచేటట్టు చేస్తాయి. కాబట్టి మనము ముందుగా మనం ఈ పురుగు ఉనికిని కనుక్కోవడానికి ముందు వారలుగా అంటే మనం పొలం ఉండే బార్డర్స్లో చూసుకునేసి అక్కడ ఎక్కడైతే మొదటి దశలోనే చిన్న చిన్న పిండి ఆకారంలో ఉన్నటువంటి పురుగులు కనిపించినాయంటే అప్పుడే మనం యాజమాన్యం చేసుకుంటే తప్ప తర్వాత దశలో దాన్ని నివారించుకోవడం చాలా కష్టము. మనకు పిండి నల్లి మొత్తము తన జీవిత చక్రం గుడ్డు నుంచి తల్లి పురుగు దశ పూర్తిగా మనం దాన్ని కంప్లీట్ ఒక జీవిత చక్రం అయిపోవడానికి దాదాపుగా 30-45 రోజుల్లో ప్రతి జీవిత చక్రము కంప్లీట్ చేసుకుంటుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరానికి చూసుకున్నట్లయితే దాదాపుగా 5-6 జీవిత చక్రాలు కంప్లీట్ చేసుకొని విపరీతంగా అన్ని రకాల పైర్లను ఆశిస్తూ రైతులను చాలా విషయాలుగా మనకు నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి మనము అదేవిధంగా దీంట్లో పిండి నల్లి చూసుకున్నట్లయితే ఈ పిండి నల్లి తీయటి తేనె వంటి పదార్థం కూడా విసర్జించడం జరుగుతుంది. ఇలాంటి విసర్జించిన తర్వాత దీనికి ఈ ఎర్రచీమలు కానీ నల్లచీమలు కానీ మొక్కల లేత ఇగడు దగ్గరకు వచ్చేసి ఆ తీపిదనం కోసం వచ్చి ఆ దానిల వల్ల కూడా మనకి మొక్కలకు నష్టం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ తీయటి పదార్థాన్ని విసర్జించడం వల్ల హనీ డ్యూ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. సో ఈ హనీ డ్యూ కోసం కూడా మనకి నల్లటి మసి తెగులు దానిపైన కూడా వచ్చేసి ఈ మొక్కల్లోని ఫోటోసిన్సిస్ అంటే కిరణజన్య సంయోగక్రియ జరగక మొక్కల ఎదుగుదల లేకుండా అదేవిధంగా చెట్లలో కాయలు ఊరడం కూడా తగ్గడం జరుగుతుంది. కాబట్టి మనం రెండు విధాల క్వాలిటీ క్వాంటిటీ రెండు అంటే మొక్కలు పండ్లను ఇవ్వడం తగ్గుతుంది, దాంతోపాటు రాలిపోవడం జరుగుతుంది, క్వాలిటీ పండ్లను రాకుండా జరుగుతుంది. కాబట్టి ఈ పిండి నల్లిని జాగ్రత్తగా మనము కనిపించిన వెంటనే తోటలో కనిపించిన వెంటనే నివారణ చర్యలు చేసుకున్నట్లయితే మనం తప్పకుండా దీన్ని నివారించుకోవచ్చు. ఎప్పుడైతే మనం మొదటగా కనిపించిన వెంటనే అక్కడక్కడ తెల్లటి పిండి పదార్థాలు లేదా ఈగుడు దగ్గర కనిపించిన వెంటనే వేపగింజల కషాయం 5% వేపగింజల కషాయము పిచికారీ చేసుకున్నట్లయితే పూర్తిగా మనకి ఈ వేపగింజలో ఉన్నటువంటి చేదు అజాడ్రెక్టిన్ ఇండికా అనేది దాంట్లో ఉండడం అజాడ్రెక్టిన్ వలన మనకు పూర్తిగా ఆ తల్లి పురుగులు ఆ మొక్కలో నుంచి దూరం వెళ్ళిపోవడము లేదా ఆ గుడ్లు పెట్టిన గుడ్లను కూడా పిగలకుండా అవి చిన్న గుడ్డు దశలోనే నశించుకొని పోవడము లేదా చిన్న నుసి పురుగులు మొదటి రెండు దశ పురుగులు ఉన్నా కూడా ఆ చేదుదనానికి చనిపోయి మనకు పంటకు పిండి నల్లి ఆశించకుండా పైరును కాపాడుకోవచ్చు. అదే విధంగా పిండి నల్లిని నివారించుకోవడానికి 3 పద్ధతులు ఉన్నాయి. మొదటిది పిండి నల్లి పంటలోకి వచ్చిన వెంటనే ఎకరానికి 200 లీటర్లకి 10 లీటర్లు గంజి ద్రావణం కలుపుకొని అందులో కూకుడుకాయ రసాన్ని మరియు ఇంగువను కలుపుకొని బాగా ఎండగా ఉన్న సమయంలో పంట కాలంలో 2 లేదా 3 సార్లలో పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా రెండవ పద్ధతి చూసుకున్నట్లయితే కంపా కషాయాన్ని కూడా పిండి నల్లి ఆశించి తర్వాత నివారించుకోవడానికి 5 కేజీల కంపాకు ముందుగా దంచి 10 లీటర్ల నీటిలో 3 పొంగులు వచ్చేదాకా ఉడికించి చల్లార్చి వడబోసిన తర్వాత 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
అదేవిధంగా మూడో పద్ధతి చూసుకున్నట్లయితే తుమ్మకాయల ద్రావణం, ఇది కూడా పిండి నల్లి నివారణకు సమర్థవంతంగా పనిచేస్తుంది. తుమ్మకాయలు 2.5 కేజీని పొడిగా దంచి ఎకరానికి 100 లీటర్ల నీటిలో కలిపి వడబోసుకొని పిచికారీ చేసుకోవాలి. పంటకాలంలో 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవచ్చు. ఈ మూడింటిలో ఏదైనా పిండి నల్లి ఆశించిన తర్వాత పిచికారీ చేసుకొని ఆ పిండి నల్లిని సమర్థవంతంగా నివారించుకునేసి రైతులందరూ కూడా ఈ పిండి నల్లిని పూర్తిగా నివారించుకోవాలని కోరుకుంటున్నాము. రైతులకి బొప్పాయిలోని పిండి నల్లి యాజమాన్యం గురించి నాకు కల్పించిన అవకాశాన్ని గాను మా వ్యవసాయ పశుంద స్థానము ఊటుకూరు అధిపతి వారికి మరియు కడప జిల్లా వ్యవసాయ శాఖకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.